దేశంలో మొన్న మా మండలాధ్యక్షుడు కాలే గారికి పని వచ్చింది, ఆ తర్వాత జ్యోతి గారికి వచ్చింది, తర్వాత నాకు వచ్చింది, ఈ రోజు శైలజారెడ్డి గారికి వచ్చింది. ఇంతమంది, ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, ఇంకోవైపు కేసీఆర్, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంతమంది ఎందుకు మన మీదే కక్ష కట్టారని మీకందరికి కూడా అనుమానం రావచ్చు. ఎందుకు కక్ష కట్టారంటే, భారతదేశంలో న్యాయం తరఫున నిలబడే ఏకైక మగాడు ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకోవాలని కొందరు, అధికారంలోకి రావాలని మరికొందరు, కేంద్రంలో పెద్దలు ఆడుతున్న నాటకంలో పావులుగా మారిన పవన్ కళ్యాణ్ లాంటి ఇంకొందరు, ఇట్లా వీళ్ళందరూ ఒక్కటై ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించాలి, తద్వారా రాష్ట్రాన్ని అస్థిరపరచాలనే ఒక పకడ్బందీ కుట్రతో నిన్న జగన్ మీద జరిగిన చిన్న దాడి సంఘటనని రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు సృష్టించడం కోసం ఉపయోగించుకోవాలనుకోవడం చాలా దారుణం. అందుకనే మేము జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ చేరిన తర్వాత చోటు చేసుకున్న, అత్యంత వేగంగా చోటు చేసుకున్న పరిణామాలను చూసిన తర్వాత, ఇది ఒక పెద్ద రాజకీయ కుట్ర కోణంలో భాగంగానే ఇదంతా జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని మనం ప్రజలకు చెప్పాలని నిర్ణయం తీసుకొని వాస్తవాలను నిన్ననే ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఈరోజు చూస్తూ ఉన్నాం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని కోడికి ఉపయోగించే కత్తిని కత్తితో దాడి చేశారో, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి తాను జగన్మోహన్ రెడ్డి వీరాభిమానని ప్రకటించుకోవడం జరిగింది. సుమారు 10-11 పేజీల ఉత్తరాన్ని తెలుగుదేశం పార్టీ మీద, ఈ ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూ రాయడం జరిగింది. అంటే 5-6 రోజులుగా అతను దీనికి సంసిద్ధుడై ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడా ఇబ్బంది లేకోకుండా చిన్న గాయాన్ని చేసినాడనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఏమీ ఇబ్బంది పెట్టదు కనుక జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్పోర్టులో అందరినీ చిరునవ్వుతో పలకరించుకుంటా పోయినారు. ఫ్లైట్ దిగిన తర్వాత ఏమైందో ఏమో కానీ ఉన్న పలంగా మరి ఢిల్లీ పెద్దల ఆదేశాల ప్రకారం దాన్ని శాంతి భద్రతల సమస్యగా సృష్టించాలని ప్రయత్నం చేశారు. అంటే ఈ ఆపరేషన్ గరుడా పేరుతో లేదా ఆపరేషన్ ద్రవిడ పేరుతో దక్షిణ భారతదేశంలో రాజకీయ అస్థిరతను సృష్టించడానికి కేంద్ర పెద్దలు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గారు ఒక పకడ్బందీ వ్యూహాన్ని రచించారు అని సినిమా హీరో శివాజీ ఎప్పటి నుంచినో చెప్తా వస్తూ ఉన్నాడు. తమిళనాడులో పరిణామాలు చూశాం, కర్ణాటకలో అడ్డదారిలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని బీజేపీ చేసిన ప్రయత్నాలు చూశాం. మిగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి ఒక చీకటి ఒప్పందం ఇప్పటికే భారతీయ జనతా పార్టీతో చేసుకుంది. ఎన్నికల తర్వాత ఇద్దరు ఒకటి కాబోతా ఉన్నారు. మిగిలింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం, మచ్చలేని జీవితం, జాతీయ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని
తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. దేశంలో తమకు తిరుగులేదని ఈరోజు అమిత్ షా నరేంద్ర మోడీ ఆలోచన చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా వీళ్ళందరినీ బావులుగా ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దెబ్బతీయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలుగు వాళ్ళ తెలివితేటల ముందు, తెలుగు వాళ్ళ దేశభక్తి ముందు, రాష్ట్రభక్తి ముందు బీజేపీ కుట్రలు పారవని ఈ సందర్భంగా వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నాం. బీజేపీ కుట్రల్లో పావులుగా మారిన జగన్మోహన్ రెడ్డి కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కేసీఆర్ కానీ వీళ్ళందరూ ఈ ప్రాంత ప్రజల్ని దారుణంగా మోసం చేస్తున్న మోసగాళ్ళుగా మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే వీళ్ళందరూ వీళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల్ని తాకట్టు పెట్టి రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న సంక్షోభాలు కానీ సమస్యలు కానీ ఏ రాజకీయ నాయకుడు ఎదుర్కొని ఉండడు. కానీ మొక్కవోని ధైర్యంతో అన్నిటినీ న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా ఎదిరించి ఈరోజు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి పదే పదే ఒకటే హెచ్చరిక చేస్తూ ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కుట్రలు సాగవు. తెలుగు ప్రజల ముందు ఈ కుట్రదారులందరూ కూడా దోషులుగా త్వరలోనే నిలబడే రోజు దగ్గరలో ఉందని వాళ్లకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కుద్రేముఖ సీఎండి గారిని స్వయంగా ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులన్నీ కూడా ఇప్పించాం. కానీ ఇంతవరకు కేంద్రం అటవీశాఖ అనుమతులు ఇంతవరకు పూర్తి స్థాయిలో ఇవ్వడం లేదు. దాదాపు 3.5 సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నారు. ఈ మధ్యనే బోర్లు వేసి ఆ ప్రాంతంలో ఖనిజ సంపద ఏ స్థాయిలో ఉంది, మరి ఎంత పర్సంటేజ్ వస్తుందని పరీక్ష చేయడానికి బోర్లు డ్రిల్ చేయాలని అడిగితే పర్మిషన్ ఇచ్చారు. కానీ ఎట్లా పోవాలంటే ఆ మార్గానికి కూడా ప్రత్యేకంగా పర్మిషన్ కావాలని అటవీశాఖ అభ్యంతరాలు తెలిపింది. నేను సంబంధిత అధికారులందరికీ కూడా ఇప్పటికప్పుడు మాట్లాడుతూ ఉన్నాం. కానీ అటవీశాఖ అనుమతుల విషయంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. ఇది మా చేతుల్లో లేదని అధికారులు చెప్తా ఉన్నారు. ఆ బోర్లు డ్రిల్ చేసిన తర్వాత ఇక్కడ ఎంత ఖనిజ సంపద అందుబాటులో ఉంది, ఆ నిల్వల్లో ఖనిజ శాతం ఎంత ఉందా అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ కార్యక్రమాలు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. నేను ఒకటే హామీ ఇచ్చా వాళ్ళకి, నీళ్లు మీకు ఎన్ని నీళ్ళు అవసరమైనా అన్ని నీళ్లు తెచ్చి ఇచ్చేదానికి నేను మరి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నీటి వసతి అందుబాటులోకి వస్తూ ఉంది. త్వరలోనే ఉంతకల్లు సమీపంలో రిజర్వాయర్ నిర్మాణానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాం. కాబట్టి మరి తప్పకుండా మీరు ఆలోచన చేయమని నేను మరి ఏపీ ఎండీసీ ఎండీ గారిని కూడా పదే పదే కోరడం జరిగింది. ఆయన ఆ సంబంధిత కుద్రేముఖ అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు కూడా సంయుక్త నిర్వహణలో ఆ ప్లాంట్ పెట్టాలని అనుకుంటా ఉన్నారు. కానీ వాళ్ళు ఈ అనుమతుల మంజూరు విషయంలో జరుగుతున్న జాప్యం వల్ల వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతూ ఉన్నారు.